నేను అంబోద్రాబాను కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడని నాకు తెలియదు. ముందు మాట్లాడాల, మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను. అంబట రాంబాబు, అంబట రాంబాబు నడుస్తున్నారు. నీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది, అంబట రాంబాబు, అంబోతు రాంబాబు. నన్ను అంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, వెంకరేస్తున్నానంటున్నావు, నేను ఏమనలేయా, చెప్పా కదా స్టాండర్డ్ ఏదండి. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోతు అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేశారో కూడా చిట్ట తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళీ ఏడవాల్సి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కదా. 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు ఆంబోతు వెంకరేస్తున్నాడు, ఇక వెంకరేయకుండా ఆపేస్తాడు, ఆపి దమ్ము ఉంటే చూస్తాను. నేను నీ దగ్గర దమ్ము ఉంటే ఆపని అడుగుతా ఉన్నా. యువర్ చీటర్, 420 మోసగాడివి, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట, నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద పెద్ద నేను కాదు వెంకటేశ్వర, నీ వెంకటేశ్వరయ్య బాబు శంకర్రావు అంటాడు తమిళలో, శంకర్రావు కా చేస్తున్నాడు, శంకర్రావు కా చేస్తున్నాడా, ఏం పోయేగానే వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు, ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోడెల శివప్రసాద్ గురించి మాట్లాడారు, సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏనుగుడితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేదు అంబట రాంబాబు గారా, తెలుగుదేశం పార్టీనా, నువ్వా? ఒక్కసారి ఆలోచించబడి మనం చేస్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా, కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి 2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే ఈ యొక్క 2 లక్షల మంది తాతలు వాళ్ళ యొక్క పెన్షన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఇవాళ చూస్తే మనం మాత్రం ఈ యొక్క గంజాయి పెంచడంలో, ఈ డ్రగ్ మాఫియాలో మనం మాత్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే ఈ ఇంటి పన్ను, చెత్త పన్ను వేసి మధ్యతరగతి ప్రజల యొక్క నంటి వెనకొడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే ఈ యొక్క వైసీపీ నాయకులు ల్యాండ్ మాఫియా, ఈ యొక్క శాండ్ మాఫియాతో 1000000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఈ యొక్క 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అయిన మన అమరావతిని అతను పట్టించుకునే
స్థితిలో లేరు. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు, దాని తర్వాత ప్రత్యేక హోదా లేదు, దాని తర్వాత ఈ కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం. అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో రాజధానికి వాళ్ళపై మరి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని భయాందోళనలకు గురి చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటైపోయింది. అలాగే ఎవరైతే ఈ రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అలాగే వాళ్ళు చట్టపరంగా ముందుకెళ్తే వాళ్ళకి అడ్డంకులు సృష్టించడం, అలాగే వాళ్ళ ఒక భవిష్యత్తుక ఆనందాన్ని పొందుతుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతను బయటే కాదు ఇంట్లో కూడా విషయాల జోలికి వస్తే మరి మనం ఒకసారి మనం గతం మనం గుర్తు చేసుకోవాలి, మన తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకోవాలి ముందు, అసలు ఈ పసుపు రంగు ప్రాశస్త్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. పసుపు శుభ సంకల్పం, పసుపు ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం, పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు సంక్షేమానికి నిర్వచనం, మన పసుపు అభివృద్ధికి నిదర్శనం, మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేస్తే కేతనం, మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం, మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం, మన ప్రభుత్వం రాయలసీమను రాయలసీమగా చేస్తే ఈ ప్రభుత్వం రాయలసీమను నెత్తుడి గాయల సీమ చేసింది, మన ప్రభుత్వ పగల మన ప్రభుత్వం పగల సగనను చల్లార్చి రాయలసీమను శాంతి నికేతంగా మారిస్తే ఈ ప్రభుత్వం కత్తులు మనల మీద నెత్తులను చిందించింది, మన ప్రభుత్వం కాలువల్లో కృష్ణమ్మను ప్రవింపజేసి బీటలు వారిన రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేసింది, ఈ ప్రభుత్వం ముఠాకక్షలతో ముఠాకక్షలను పెంచి పోషిస్తూ కాలువల్లో నెత్తుడి వరదలు భారించింది.